కొండ్రాపేట మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల కోసం, కార్మికుల కోసం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిపిఎం నేతలు, మండల ప్రజలు పాల్గొన్నారు. 17 సార్ల ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచిండు, అదే విధంగా ఎంపీగా కూడా గెలిచిండు. ఆయనే మన కార్మిక బాధలన్నీ సైకిల్ మీద, అసెంబ్లీకి కూడా సైకిల్ మీద వెళ్ళి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన ఈ పుచ్చలపల్లి సుందరయ్య. మా పేదలందరికీ కార్లు ఉన్న రోజే నేను కార్ల ప్రయాణం చేస్తా, అంత మట్టు దాకా నేను సైకిల్ మీదనే ప్రజల సమస్యలు అసెంబ్లీకి చేరవేస్తానని పుచ్చలపల్లి సుందరయ్య శపథం చేసిండు. అంత పెద్ద గొప్ప మహనీయుని మన వర్ధంతి ఈ మండలంలో జరుపుతున్నామంటే మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు, యువత మేలుకొని పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల మేరకు మనం పనిచేయాలని మనం కోరుకుంటూ, కింది స్థాయి కార్మికులకు కూడు గుడ్డు అన్ని కావాలని ఆయన అన్నిటికీ త్యాగం చేసిన పుచ్చలపల్లి సుందరయ్యను మనం అందరినీ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ పుచ్చలపల్లి సుందరయ్య అతని వర్ధంతులు జయంతులు అధికారికంగా జరపాలని మేము ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా కోర్రపేట మండలం నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ నుండి.